యాదాద్రి సమీపంలో గల సురేంద్రపురిలో కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరపడం ఆనవాయితీ. దాని ప్రకారం నేటి నుంచి 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. నేటి మొదటి రోజు వెంకటేశ్వర స్వామి వారి భూదేవి సహిత శ్రీనివాసుడికి కళ్యాణం నేడు జరిపించారు. ఆలయ అర్చకులు మొదటగా స్వామివారికి రక్షబంధనం, యజ్ఞోపవిత ధారణ, సుముహూర్తం, మాంగళ్య ధారణతో ఈ కళ్యాణం తంతు ముగిసింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. బ్రహ్మోత్సవాల సమయంలో మొదటి రోజు ఈరోజు కలియుగదమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలమునే పంచామృతాలతోటి నిజాభిషేకము మరియు ఆదిత్యాది నవగ్రహాలకు ప్రత్యేకంగా వాహన యొక్క నవగ్రహ పూజా కార్యక్రమం మరియు అగ్నిప్రతిష్ఠా కార్యక్రమం మరియు వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అత్యంత వైభవోపేతంగా భక్తులందరి సమక్షంలో కూడా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. రేపు 2వ రోజు ఆంజనేయ స్వామివారికి పంచామృతాలతో నిజాభిషేకము, మన్యుసూక్త హవనము మరియు బయట ఉండేటటువంటి 60 అడుగుల పంచముగా ఆంజనేయ స్వామివారి పాదాలకు 108 అష్టోత్తర శత కలశాలతోటి స్వామివారి పాదాలకు అభిషేకం ఉండడం జరుగుతూ ఉంటుంది. 3వ రోజు ప్రాతకాలమునందునే పంచముఖ ఉమామహేశ్వర స్వామివారికి రుద్రాభిషేకము, రుద్ర హవనము మరియు బయట 60 అడుగుల పంచముఖ ఉమామహేశ్వర స్వామివారికి 108 కలశాలతోటి అష్టోత్తర శత కలశాలతోటి పంచముఖ ఉమామహేశ్వర స్వామివారికి పాదాలకు అభిషేకం ఉండడం జరుగుతుంది. దాని తదనం పూర్ణాహుతితోటి ఈ యొక్క కార్తీక మాస బ్రహ్మోత్సవాలు ముగియడం జరుగుతుంది.